మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిధిలో గల పొనుగోడు గ్రామ పంచాయతీ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ధర్నాకు దిగారు. విద్యా కమిటీ చైర్మన్, పత్రికా విలేకరి, ఒక ప్రైవేటు టీచర్ ముగ్గురు కలిసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిపై అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తూ 8, 9, 10వ తరగతి పిల్లలు తోటి పిల్లలతో బలవంతంగా ప్రధాన ఉపాధ్యాయుడు ఫుల్సింగ్ అవినీతికి పాల్పడ్డారని వినతి పత్రాన్ని వ్రాయించుకుని డీఈఓ, ఎంఈఓ, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఇటు విషయాన్ని తెలుసుకున్న విద్యార్థులు ఎలాంటి అవినీతికి పాల్పడినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు ఫుల్సింగ్ బదిలీని ఆపాలని కోరుతూ రోడ్డెక్కారు విద్యార్థులు. విద్యార్థుల నిరసన కార్యక్రమాన్ని తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రాణా ప్రతాప్ సంఘటనా స్థలానికి వచ్చి పిల్లలతో మాట్లాడి మీ డిమాండ్లను నెరవేర్చే విధంగా సహాయం చేస్తానని పిల్లలకు మాట ఇచ్చి పాఠశాలలోకి పంపించారు. ఉపాధ్యాయులు సరిగ్గా లేకుండా నడుస్తున్న పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను లేనిపోని ఆరోపణలతో తీసివేస్తూ మా చదువులు ఎలాగంటూ విద్యార్థులు ప్రశ్నిస్తూ తక్షణమే ప్రధాన ఉపాధ్యాయుడి బదిలీ ఆపాలని, లేని తరగతులు ఉపాధ్యాయులను భర్తీ చేయాలని సందర్భంగా కోరారు. ఈ విషయంపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఫుల్సింగ్ మీడియాతో మాట్లాడుతూ నాపై చేసిన ఆరోపణలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని, కొత్తగా అడ్మిషన్ తీసుకునే వారికి డెవలప్మెంట్ ఫీజు 6,000 రూపాయలను చైర్మన్ జమ చేస్తున్నారని, ఇలా జమ చేసిన రూపాయలు 20 నుంచి 30 లక్షల వరకు ఉండవచ్చని, 6,000 రూపాయలు కట్టని పేదపిల్లలను అడ్మిన్ చేసుకుందామని చెప్పినా వినిపించుకోని చైర్మన్ పేదపిల్లల అడ్మిన్ తీసుకుందామని చెప్పడం వల్లే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. లెటర్ తీసుకున్నారు సార్, అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే పూజింగ్ సార్ వచ్చింది సార్, ట్రాన్స్ఫర్ లెటర్ ఆ సార్ వచ్చింది సార్, పూజింగ్ సార్ మా హెచ్ఎం పూజింగ్ సార్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ తిన్నా ఏం తిన్నా అని పేరెంట్స్ మీటింగ్ పెట్టింది సార్. పేరెంట్స్ మీటింగ్ పెట్టిన తర్వాత పేరెంట్స్ కాసేపు మాట్లాడింది సార్, పేరెంట్స్ కూడా ఘోరంగా రియాక్ట్ అయ్యింది సార్. అయితే తర్వాత ఏమన్నారు సార్ వాళ్ళు వచ్చారు, సార్ వాళ్ళు వచ్చి ఇట్లా అన్నారు సార్, ఏం లేదు మీరు ఎడ్యుకేషన్ మీద స్టడీ పెట్టారు సార్. అయితే మాకు క్లాసెస్ జరుగుతలేమని ఒకసారి అడిగినాం సార్, క్లాసెస్ జరుగుతలేమని అడిగితే ఏ భయసం జరుగుతలేదు సార్. మీరు ప్రైవేట్ టీచర్స్ ఏమో ఒక్కొక్క టీచర్ ఏమో 100 సబ్జెక్ట్ తీసుకున్నారు సార్, ప్రెజెంట్ తీసుకున్నారు సార్, టీచర్స్ ఒక భయసం సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యగలదు సార్. ఈ మంత్ ఎండింగ్ కి మాకు రిసీవన్ ఎగ్జామ్స్ ఇంకా లెసన్ స్టార్ట్ కాలేదు సార్, ఒక ఇంకా సబ్జెక్ట్ లెసన్ కాలేదు సార్, ఇంకా సోషల్ ఒకటే లెసన్ ఇప్పుడు మా హెచ్ఎం సార్ ఏమో సపరేట్ ఉన్నారు సార్, అటు స్కూల్ చూసుకోవాలి సార్ హెచ్ఎం సార్, ఇంకా సోషల్ మాకు చెప్తున్నారు సార్, ట్రాన్స్ఫర్ రిలేటెడ్ ఏదో చెప్పించారంట సార్, మాకు కూడా తెలియదు సార్. ఆ రోజు క్లియర్ అయిపోయిన తర్వాత మాకు చెప్పారంట సార్, అంటే చూస్ చేసుకున్నారు సార్, కొంతమంది ఒక 30 మెంబర్స్ దాకా చూస్ చేసుకున్నారు క్లియర్ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత చూస్ చేసుకుని అసలు ఏమైంది సార్ అని అడిగితే లెటర్ రాపిస్తున్నా అని కూడా చెప్పలేదు సార్, మా బోర్డు మీద ఇచ్చారు సార్ లెటర్ రాపిస్తారు కదా సార్, కార్డు ఇచ్చిన తర్వాత మా బోర్డు మీద రాస్తుంటే మేము చదివినా సార్, పేపర్ డ్రాప్ కూడా పెన్ను డ్రాప్ కూడా పెట్టలేదు సార్ పేపర్ మీద, ఎట్లా రాసినావు ఆ పేపర్ ఎట్లుందా. జమాల్ సార్ ఏమైంది లెటర్ మరి మీకేది సమస్య? మాకు గవర్నమెంట్ టీచర్స్ లేరు, స్కూలింగ్ సార్ మాకు హెచ్ఎంగా కావాలి, మీకు ఇంత వాళ్ళు వస్తే మేము ఉన్నామని అంటే సార్ వాళ్ళు ఏమంటారంటే ఉన్న వాళ్ళే చాలా టీచింగ్ చేస్తామని అంటున్నారు. జమీల్ సార్ టీచింగ్ చేస్తా అన్నారు కదా, ఆయనకి ఏం హరాకాని ఇస్తారు, ఏమన్నా అంటే టీసీ మీద బెదిరిస్తారు. మీ చైర్మన్ పేరు ఏంది? జమీల్ సార్. గవర్నమెంట్ టీచర్స్ కావాలి మాకు, సబ్జెక్ట్స్ కావాలి సార్ మాకు, స్టడీ కావాలి అది సార్ మాకు మెయిన్. ఇంకా గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ తీసుకుంటారు సార్, ఒక మొన్న మా 10th క్లాస్లో రేవంత్ అని ఒక అబ్బాయి జాయిన్ అయ్యింది సార్ గూడూరు నుంచి, ఆయన రోజు డేస్ వస్తుంది సార్, ఆయన దగ్గర 10,000 తీసుకున్నారంట సార్ అడ్మిషన్ గవర్నమెంట్ ఫీజు, అందరి దగ్గర తీసుకున్నారు. పేరు పెద్ద గలీజ్ అయితే దాని ఉద్దేశంతో మీ ఏ పరంగా కూడా పట్టించుకోవాలి, వీళ్ళ లోపాయ పరంగా వీళ్ళ ఆట వీళ్ళ ఆట దాంట్లో బియ్యం పోయిన ఆట
ఆ బిఎం పైన సంగతి తెలియదు మన పేరెంట్ మీటింగ్ లో చెప్తాను మాకు తెలుసు బిఎం ఎక్కువ వెళ్ళారు బిఎం ఎవరు తీసుకోలేదు ఏం కథ అసలు 6,000 తీసుకుంటారు సార్ ఫీజు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసి తీసుకోండి అని చెప్పి సార్ అన్నారు అటు అడ్జెక్ట్ ఉండదు నువ్వు 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 మాట్లాడలేదు ఒక చైర్మన్ లెక్కన ఉండాలి హెడ్మాస్టర్ లెక్కన ఉండాలి నేను చెప్పిందే చేయాలన్నట్టుగా వాళ్ళు ఇద్దరు అక్కడ చైర్మన్ ఇంకో ప్రైవేట్ సార్ ఇద్దరు అన్నారు దానివల్ల ఉన్న ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోవాలంటే ఇద్దరు కూడా చెంచుల వాళ్ళ పిల్లలు కూడా ఫీజు కట్టగా ఒకవేళ ఒక ఇక్కడ ఐదు ఆయన సైకిల్ సార్ పని చేసుకుని ఉంటాడు ఆయన పిల్లలు ఫీజు కట్టగా 6 నెలల దాకా 3 నెలల దాకా బడికే పంపించలేదు 6,000 రూపాయలు లేక అట్లాంటి కాకుండా అట్లా చేసుకోకుండా ఉండడం కోసం మన గవర్నమెంట్ స్కూలే కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు పూర్వంగా దత్తత తీసుకున్నాడు కాబట్టి ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఆయనే జీతాలు ఇస్తాను కదా ఈ 6,000 ఎందుకంటే మెయింటెనెన్స్ చేస్తాను కదా తీసుకున్నా సార్ దాదాపు 2018 నుంచి ఇప్పటి వరకు రికార్డ్ ప్రకారం వాళ్ళు చేసిన వసూలు చేసిన పైసలు ఎంత ఉన్నాయంటే ఒక 20 లక్షల దాకా వసూలు అయితే దాని దేనికి స్టేట్మెంట్ దాని కూడా మేము అడగలేదు పేరెంట్స్ మీటింగ్ పెట్టలే ఇప్పుడు మమ్మల్ని అడగలేదు ఈ సార్ అయితే ఏం చెప్తాడు కటింగ్ చేయడానికి టై బెల్ట్లో పైసలు తీసుకొని వాడుకున్నాడు అని చెప్పి సార్ మీద ఆరోపణ చేసి మరి ఎందుకు చేసిందని చెప్పి మమ్మల్ని పేరెంట్స్ మీటింగ్ పెట్టి మేము మొన్న మాట్లాడినప్పుడు సార్ నిలదీసి అడిగినాం సార్ మరి మీరు ఇలా సంగతి మరి పిల్లల దగ్గర కటింగ్ పైసలను టై బెల్ట్ పైసలు తీసుకున్నారట మరి ఎందుకు వెళ్ళే సార్ అని అడిగినాం అడిగితే సార్ ఏమన్నాడంటే సార్ ఆల్రెడీ మీరు రామకృష్ణ సార్ ముందు చైర్మన్ సార్ కోసం చెప్పినా మా దగ్గర ఏం లేదు కాకపోతే నాకే 15,000 రూపాయలు వేయాలి పిల్లలు అంటే మీ పిల్లలు ఎంక్వైర్ చేసినాం ఎవరో పిల్లలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగినాం సార్ అడిగితే సార్కే మేము ఇవ్వాలి సార్ మాకు తీసుకోలే మా డబ్బులు అని చెప్పి పిల్లలు చెప్పి కాకపోతే ఇప్పుడు కూడా అడిగి తెలుసుకుని అట్లనే ఉంటారు సార్ అయితే వీళ్ళు లోపాయపరంగా ఉండగా వీళ్ళ పిల్లలతో విద్యార్థులతో ఏంటంటే బలవంత సంతకం పెట్టించి మొన్న నేను అడిగితే నేను గట్టిగా మాట్లాడలేదు కానీ పిల్లలు కానీ తీసుకొని పోతావా నన్నే అంటాను కోరేంకన్నా నాకు వాయిస్ మీకు కుల్సింగ్ సార్ కావాలా లేకపోతే కోరేంకన్నా కావాలని చెప్పి ఆయన మాట్లాడుతాను అది సార్ జరిగిన సిచ్యువేషన్ దాని మీద పిల్లలు ఏమైందంటే మరి పోతాడని ఉద్దేశిస్తాను ఉన్న సార్లే లేరు ఈ సార్ ఉన్న సార్ పోతే ప్రైవేట్ టీచర్లు చెప్పేటోళ్ళు లేరు ఇప్పుడు విద్యా సంవత్సరం పదవ తరగతి పోయిన సార్ 4 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు సార్ అప్పుడు కూడా చాలా కష్టపడిన కడవర్స్ కూడా 4-3 రూమ్లలో పెట్టి పిల్లలను దురంతం పెట్టి 40 మంది ఉన్నారని చెప్పి 10 మందికి ఒక రూమ్ 10 మందికి ఒక రూమ్ పెట్టి స్టడవర్స్ కూడా చేయించారు సార్ 9-8 గంటల దాకా ఇంటికి పోకుండా ఒక ప్రైవేట్ టీచర్ కానీ కష్టపడ్డాడు సార్ ఆయన అట్లాడడం కరెక్ట్ కాదు ఆయన గురించి మాకు తెలుసు కాబట్టి మాట్లాడినాం సార్ అది సిచ్యువేషన్ లేకుండా ఉండడం కోసం ఎందుకు సార్ మరి మీరు ఇట్లా సంగతి అంటే అన్న మరి మీ సార్ మీరు ఇట్లా చెప్పారు కాబట్టి వాళ్ళు ఆమ్లెట్ ఇచ్చారు మా మీద కంపల్సరీ ఇవ్వాలి కాకుండా రేపు పోవాల్సిందే గవర్నమెంట్ జాబ్ అది ఇక్కడ కాకుండా ఇంకా 2 సంవత్సరాల కానీ వేరే కాడికి పోవాల్సిందే కదా మరి ట్రాన్స్ఫర్ చేయాల్సింది కంపల్సరీ పోవాల్సింది సార్ అట్లా పోయేటప్పుడు పోదురు కానీ ఇప్పుడు ప్రస్తుతం సార్ లేరు మీరు ఉన్న సార్ పోతే పిల్లల పరిస్థితి ఏంది మా పిల్లల భవిష్యత్తు ఏంది సార్ అని అడిగాను సార్ అది మొన్న జరిగిన సిచ్యువేషన్ అది సార్ దానికోసం పిల్లలు అన్నారు ఒకటి సార్ మీరు మన టీచర్లు వస్తారు కాబట్టి మీరు ఏదైనా ఉంటే నాకు రిటర్న్ గా రాసివ్వండి మా పై అధికారులకు మేము ఆల్రెడీ చెప్తున్నాము మళ్ళీ మీరు ఏదైనా రాసిస్తే చెప్తాం కానీ ఈ విధంగా ఇట్లా చేసి మీరు చేయకండి అందరు కూడా ఖచ్చితంగా స్కూల్ కి వచ్చేయండి ఒకనే క్లాస్ కి వచ్చేయండి వినండి నాకు ఎవరు కూడా ఇంకా బదిలీలో ట్రాన్స్ఫర్ నాకు లెటర్ ఏం రాదు నాకు రాలేదు నాకు ఇవ్వలేదు అలాంటప్పుడు మీకు ఎంత లేదు నాకు ఎలాంటి బదిలీలు కానీ ఎలాంటివి రాలేదు అర్థమైందా నాకు నాకు తెలియదు మీకు ఎంత తెలుసు కాబట్టి మీరందరూ కూడా స్కూల్కి వచ్చారు ఇప్పుడు ఎవరో చెప్పింటారు అని కాదుగా ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తే బయటకు వస్తుంది కదా సారి ట్రాన్స్ఫర్ అయితే తెలుస్తుంది కదా ఎవరో చెప్పిన మాట మీద మీరు ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు అది ఇప్పుడు ఆర్డర్స్ వచ్చినప్పుడు సార్ ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే మీకు ఈసారే కావాలని మీకు అనిపిస్తే మీరు ఎంఈఓ గారినో లేకపోతే కలెక్టర్ గారినో అప్రోచ్ అయ్యి మీరు అక్కడ ఒక లెటర్